एसवी वेहिकल यूट्यूब मित्रुलंदरिकी नमस्कारम फ्रेंड्स ఈరోజు ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే మన ఛానల్లో చాలా మందికి ఒక కొన్ని కొన్ని చిన్న చిన్న డౌట్స్ ఉన్నాయి ఆ డౌట్స్ క్లియర్ చేయడానికి ఈ రోజు ఈ వీడియో చేయబోతున్నాను అందుకు కొంచెం కొన్ని పేపర్ల రాసుకొని వచ్చిన డౌట్స్ అన్ని ఏంటంటే ఫస్ట్ వన్ ఏంటంటే చాలా మందికి ఓన నెంబర్ ఎక్కడనో తెలుస్తలేదన్న అన్న ఒకటన్న నేను కంపల్సరీ ఎప్పుడైతే నేను వీడియో అప్లోడ్ చేసిన తర్వాత वीडियो ఖచ్చితంగా టైటిల్ ఓనర్ నంబర్ అని తెలుగులో రాసి పక్కపొంటి నంబర్ ఇవ్వడం జరుగుతదన్న అది కంపల్సరీ వీడియో కింద ఓనర్ నేమ్ వీడియో కింద ఓనర్ నంబర్ లేనట్టైతే ఖచ్చితంగా వెహికల్ అమ్ముడుపోయినట్టే ఆల్రెడీ నేను వీడియో కింద వెహికల్ సోల్డ్ అయితే అమ్ముడుపోయిందని కూడా రాయడం జరుగుతుంది ఇది గమనించగలరు ప్రతి ఒక్కరు నెక్స్ట్ వన్ ఏంటంటే ఆన్లైన్ ఫ్రాడ్స్ అన్ని ఈ ఆన్లైన్ ఫ్రాడ్స్ అంటే ప్రతి ఒక్కరూ ఇదొకటి ఒక చిన్న చిన్న బిజినెస్ లెక్క చేసుకున్నారు ప్రతి ఒక్కరూ యూపీ వాళ్ళు కానీ అదర్ స్టేట్ వాళ్ళు కానీ ఏంటంటే ఫస్ట్ వాళ్ళు వెహికల్ ఫోటోస్ పంపించి అన్న ఇది అప్లోడ్ చేయండి అన్న అంటారు మేము మామూలుగా అప్లోడ్ చేయమండి ప్రతి ఒక్క వెహికల్ వివరాలు పూర్తిగా తెలుసుకున్న తర్వాతనే అది రైట్ అయితేనే మేము ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాం వాళ్ళు ఏ విధంగా అంటే వాళ్ళది కూడా ప్రూఫ్స్ అన్ని కరెక్టే ఉంటాయి ఆర్సీ కార్డ్ అయినా వాళ్ళు ఇచ్చే డీటెయిల్స్ అయినా ఆధార్ కార్డులో ఉన్న డీటెయిల్స్ అయినా కంపేర్ చేసుకుంటే సేమ్ ఉంటాయి బట్ కాకపోతే ఏంటంటే కంపారిజన్ చూసుకున్నట్టయితే వాళ్ళు ఒక వెహికల్కు మార్కెట్లో ఉన్న ధర అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్రాక్టర్లకు 5 లక్షలు అనుకో మార్కెట్లో సెకండ్ హ్యాండ్ వెహికల్స్ బట్ కాకపోతే వాళ్ళు ఏంటంటే 2 లక్షలకే పెడతారు లేదా 150 పెట్టన్నా నేను అమ్ముకుంటా నాకు అర్జెంట్ ఉన్నదన్న కొంచెం అని అంటారు సో మేము ఏంటంటే ఫస్ట్లో పెట్టేదండి అట్లా నమ్మి పెట్టేది బట్ కాకపోతే ప్రతి ఒక్క మళ్ళా కస్టమర్స్ మాకు ఫోన్ చేసి అన్న వాళ్ళు పైసలు అడుగుతున్నారన్న అని చెప్పేది సో అలా మాత్రం ఎప్పుడు చేయకండి మీరు ఒకవేళ బండి తీసుకోవాలనుకుంటే ఖచ్చితంగా కస్టమర్కి ఓనర్కి ఫోన్ చేసి అన్న బండి ఎక్కడన్న చూసుకున్న తర్వాతనే పేపర్లన్నీ క్లియర్ ఉన్న తర్వాతనే తీసుకోండి ముందే ఫోన్ చేసిన తర్వాత అన్న డెలివరీ చేస్తాం మాకు పైసలు కొట్టండి మేమే డెలివరీ పంపిస్తాం మేము రామన్న దూరం ఉన్నామన్న అంటారు అది మాత్రం అసలు నమ్మకండి అన్ని పేపర్లు క్లియర్ ఉన్న తర్వాతనే మీరు కంపల్సరీ తీసుకోండి ప్లీజ్ అండి నెక్స్ట్ వన్ ఏంటంటే మన ఛానల్లో మెయిన్ థింగ్ ఏంటంటే ఓనర్ టు కస్టమర్ సర్వీస్ ఉంటుందండి ఎందుకంటే మధ్యలో మేము ఏముండం డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇస్తున్నాం కాబట్టి ఓనర్ నెంబర్తోనే మాట్లాడుకొని డీల్ చేసుకుంటారు నెక్స్ట్ ఏంటంటే ఖచ్చితంగా అండి ఇవి త్వరలోనే మీ ముందుకు మంచి మంచి కార్లు తీసుకొని వస్తా ఖచ్చితంగా నమ్మకం ఏంటంటే ఎస్వి వెహికల్ ఛానల్ అని చెప్పుకునేటట్టు ఖచ్చితంగా చేస్తా ఇది డ్యామ్ షూర్ ఇది మంచి మంచి ఇవే కాకుండా మనకు ఈ వెహికల్సే కాకుండా కార్లు కూడా అన్ని వెహికల్స్ ఇప్పుడు మన ఛానల్లో ఏ టు జెడ్ పెడుతున్నాము కాకపోతే ఏంటంటే కార్లని ఎందుకు ఫోకస్ చేస్తున్నా అంటే చాలామంది నాకు చేసే కాల్స్ అయినా అన్న నాకు ఒక మంచి కార్ చూడన్న చాలామంది అడుగుతున్నారు సో కంపల్సరీ అన్న నేను నాకు తెలుసు పూర్తి వివరాలు తెలుసు త్వరలోనే నేను ఖచ్చితంగా మంచి మంచి కార్లు పెడతా అది డ్యామ్ షూర్ పక్క ఇంకోటి ఏంటంటే తెలంగాణ ఉన్న ఆంధ్ర వేడిగా ఖచ్చితంగా ఎక్కడెక్కడ సెకండ్ హ్యాండ్ వెహికల్స్ ఉన్నాయో రీజనబుల్ దొరికే సెకండ్ హ్యాండ్ వెహికల్స్ ఉన్నాయో కన్సల్టెన్సీలు కానీ ఏదైనా ఖచ్చితంగా మీ ముందు ఖచ్చితంగా తీసుకువస్తాను కొంచెం బడ్జెట్ ఇష్యూ ఉంది నాకు ఎందుకంటే అవన్నీ తిరగాలంటే చాలా మనీ కావాలండి చాలా ప్రిపేర్ చేసుకొని వెళ్ళాలి చాలామంది కూడా అంటారు అన్న నీకు యూట్యూబ్ నుంచి పైసలు వస్తాయి కదా అన్న అంటారు అన్న వాస్తవాన్ని చెప్తున్నా నా యూట్యూబ్ మీద ఒకటే చెప్తున్నా నేను ఎందుకంటే నాకు పని మీద ఒకటే చెప్తాను ఇది నాకు అన్నం లాంటిది నాకు అన్నం పెడుతుంది రోజు నాకు దాని మీద ఒకటే చెప్తున్నా నేను నాకు నెలకు ఇంతలే అనుకున్న 9,000 నుంచి 10,000 వస్తాయన్న పక్క ఆ 10,000 కూడా నేను 5,000 రూమ్ రెండు హాస్టల్ ఫీజు కట్టుకోవాలి 5,000 నేను ఉంచుకోవాలన్న ఇంట్లో అడగరాదు ఇంట్లో అడిగితే 14 లక్షలు అప్పున్నా అన్న నాన్న వాళ్ళని అడిగితే ఇప్పుడు ఎట్లుంటుంది అంటే మన ఖర్చులు మనం ఇలా తీసుకోవాలి ఇప్పుడు సమాజం కూడా అట్లా అవుతుంది ఎవరిని బతుకు వాడే బతకాలి కష్టపడాలి వాళ్ళని ఇబ్బంది పెట్టద్దనే అన్న ఇప్పుడు ఆ ఇంట్లో సమస్యలు ఇంట్లోనే ఉన్నాయి చాలా సమస్యలు అన్న ఎంతో కష్టపడి యూట్యూబ్ ఛానల్ కూడా నేను పెట్టుకున్నాను ఆ త్వరలోనే మీ ముందుకు ఒక వీడియో చేసి మంచి వీడియో చేసి పెడతాను నేను కంపల్సరీ ఇంకోటి ఏంటంటే సబ్స్క్రైబర్లకు చాలా చాలా థ్యాంక్స్ అన్న నన్ను ఇప్పటివరకు ఇంతవరకు నమ్మి ఇంతవరకు తీసుకొచ్చినంత వరకు చాలా చాలా అన్న చాలా థ్యాంక్స్ అన్న ఈరోజు నేను మీ వల్ల నెలకు 10,000 నేను నా శాలరీ పడుతుందంటే ఖచ్చితంగా మీ వల్లనే అన్న మీ దయతో ఇంతవరకు వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అన్న నేను ఇంకోటి మంచి సర్వీస్ ఇవ్వడానికి ఖచ్చితంగా నేను వెనకాలనన్న ఇది మాత్రం వాస్తవం మీ ముందుకు మంచి సర్వీస్ ఇస్తాను
ఎస్వీ వెహికల్ నుంచి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా మంచి మంచి వెహికల్స్ ఇవ్వడానికి ఖచ్చితంగా నేను ప్రయత్నిస్తాను. ఇప్పటివరకు చాలామంది అడుగుతారు అన్న, నువ్వు ఇవన్నీ తిరుగుతారు కదా అన్న, నువ్వు కెమెరాలు అవన్నీ ఇవన్నీ వాడతావు కదా అన్న, చాలామంది యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడానికి కూడా, సెకండ్ హ్యాండ్ వెహికల్స్ స్టార్ట్ చేయడానికి కూడా నాకు ఫోన్ చేస్తారు అన్న, ఎట్లా స్టార్ట్ చేయాలని ఖచ్చితంగా చెప్తా వాళ్ళకు. ఎందుకంటే ఎవరి ఎఫర్ట్ వారదన్న, ఎవరి కష్టం వాళ్ళది, ఏదో నాకు ఉన్నదని నీ వాళ్ళకి చెప్పకుండా వాళ్ళకి హెల్ప్ చేయకుండా ఉండద్దు. దేవుడు చూస్తారు కంపల్సరీ, నీకు ఉన్న దాంట్లో ఖచ్చితంగా చెప్పు. వాని కష్టం ఏందో వాంది, వాడు కష్టపడి పైకెత్తే మనకు మంచిది. ఎందుకంటే గుర్తుంటుంది, నాది ఒక్కటే ఫిలాసఫీ అన్న, అన్నం పెట్టినోని దారి చూపించినోని ఎప్పుడు మర్చిపోద్దు, అది నీకే మంచిది. నేను కూడా నా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడానికి కూడా చాలామంది ఉన్నారన్న, నా ఫ్రెండ్ గాడు వాని కూడా యూట్యూబ్ ఛానల్ ఉన్నది, ఇది ఇట్లా ఊరా ఇట్లా మంచిగా ఉంటుందిరా అని చెప్పిండు. మా బ్రదర్స్ కానీ ఎవరు కానీ నాకు చాలామంది ఎంకరేజ్మెంట్ చేసి యూట్యూబ్ ఛానల్ని పెట్టమని చెప్పారన్న. వాళ్ళందరిని ఎప్పుడు మర్చిపోనన్న, ముఖ్యంగా నా లైఫ్లో నలుగురిని ఎప్పుడు మర్చిపోను, నా ఫ్రెండ్స్ అయినా నా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయించిన వాళ్ళనే ఎవ్వరు మర్చిపోను. ఎందుకంటే నాకు అన్నం పెడుతుందన్న ఈరోజు ఇది. ఇప్పుడు ఈ ఇంకోటి ఏంటంటే, ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి దాదాపుగా 7 మంత్స్ అవుతుందన్న. 7 మంత్స్లో నాకు ఎంత లేకుండా శాలరీ 40,000 దాకా రావచ్చు. 40,000 అంటే దాదాపుగా అంటే చెప్పుకోవడానికి తగ్గది కాదు. ఆ 40,000లో ఎంత లేకుండా నేను నా బ్యాంక్ లోన్, మా ఇంటి బ్యాంక్ లోన్కు నెలకి స్థిరే అనుకున్న 16,000 అన్న సరిపోవు. అంటే నేను ఏ విధంగా చెప్తానంటే, ఆ 40,000 వచ్చినాయి కదా అని అంటున్నారు. కమిషన్లు అంటే నాకు ఎంత లేకుండా ఒక వెహికల్ అంటే 500-1,000 రూపాయలు ఇస్తారన్న. అది ఖచ్చితంగా ఎవరిని అడిగినా మీకు, ఎవరు నా కింద డిస్క్రిప్షన్ ఉన్న నెంబర్లో ఫోన్ చేసినా వాళ్ళు ఖచ్చితంగా మీకు చెప్తారు. నేనేం ఎక్కువ తీసుకోనన్న, ఎందుకంటే వాళ్ళు కూడా ఎంతో కష్టపడి ఎన్ని అప్పుల నుండి వెహికల్ అమ్ముకుంటారన్న. ప్రతి ఒక్క సిచ్యువేషన్ పోయి నేను అమ్మిపించేటప్పుడు నాకు తెలుసు ఆ బాధ. అదన్న, ఎందుకంటే ఈ వీడియో నేను చేయడానికి కారణం ఏంటంటే, చాలామంది యూట్యూబ్ నుంచి నీకు వస్తున్నాయి కదా, అవి వస్తున్నాయి కదా, మీ కమిషన్లు ఎందుకు ఇవ్వడం అని అంటున్నారు. అన్న నాకు యూట్యూబ్ నుంచి వచ్చింది, నాకు ఎంత లేదన్న. కావాలంటే నేను మీకు ప్రూఫ్స్ కూడా చూపిస్తాను త్వరలోనే, ఖచ్చితంగా. అది నాకేమంత, నాకు లక్షలు రాలేదు, లక్షలు రావాలని కూడా లేదు. ఎందుకంటే నాకు నమ్మకం ముఖ్యం ఫస్ట్. ఎందుకంటే అన్న పలానా ఎస్వీ వెహికల్స్ ఛానల్లో మంచి మంచి సెకండ్ హ్యాండ్ వెహికల్స్ పెడతాడు, ఓకే చూద్దాం, చూసి నమ్మకం ఏదైనా కొనుక్కుందాం అంటే ఆ మాట చాలన్న నాకు. అన్న చాలామంది ఏమంటున్నారంటే, అన్న నీది యూట్యూబ్ ఛానల్ ఫ్రాడ్ ఛానల్ అన్న, అదన్న ఇదన్న అంటున్నారు. అన్న ఒక్కటన్నా నేను చెప్పేది ఏంటంటే, ఫ్రాడ్ ఛానల్ అయితే మీ ముందుకు ఇట్లా విజువల్ వచ్చి చెప్పాను, అవసరమైతే ఎవరికన్నా కావాలంటే డౌట్స్ ఉంటే చెప్పండి, నా ఇంటి అడ్రస్ ఇస్తా, అడగండి, నేను చెప్తా. కానీ దొంగ పనులు పెట్టి ఇంకోటి అన్న, కొంతమంది ఇంకో యూట్యూబ్ ఛానల్ని పేరు తీయను కానీ ఇన్స్టాలో ఫాలో అవ్వమంటారు, అది ఫాలో అవ్వమంటారు, అలా నీకు వెహికల్స్ పంపిస్తానంటారు అన్న. ఒకటన్నా ఒక చిన్న మాట చెప్తా, మన యూట్యూబ్ ఛానల్ సర్కిల్ ఏంటంటే, చాలామంది ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉంటారు, అన్ఎడ్యుకేటెడ్ పీపుల్స్ ఉంటారు, తప్పుగా అనుకోకండి. ఎందుకంటే ఎడ్యుకేటెడ్ పీపుల్స్కు అర్థమవుతుంది, అన్ఎడ్యుకేటెడ్ పీపుల్స్కు కొంతమంది అర్థం కాదు. మన ఊళ్ళో ఫర్ ఎగ్జాంపుల్ చూసుకోండి, మన ఇంటి వాళ్ళైనా పెద్ద మనుషులైనా రైతులైనా కొంతమంది చదువుకున్న వాళ్ళు ఉంటారు, వాళ్ళకు ఒకవేళ వెహికల్ కావాలనుకుంటే వాళ్ళు ఖచ్చితంగా యూట్యూబ్ల మ్యాటర్ చూడరు, ఫస్ట్ నెంబర్ చూస్తారు, నెంబర్ చూసి ఫోన్ చేస్తారు. సో అది మెయిన్ థింగ్ ఏంటంటే, కస్టమర్ నెంబర్ మనం ఆడ చెప్పాలి. కస్టమర్ నెంబర్ ఇన్స్టాలో ఫాలో కామని, ఫేస్బుక్లో ఫాలో కామని, ఫేస్బుక్ నుంచి ఇన్స్టా అని ఎవరికి వెళ్తుంది అన్న. ఇదంతా సబ్స్క్రైబర్ల కోసం, జనాల్ని మోసం చేసే ఛానల్ అన్న, నమ్మకండి. ఎందుకంటే వానికి ఎక్కువ గ్రోత్ ఉంటుందో, మనకి ఎక్కువ గ్రోత్ ఉంటుందో అది పక్క పెడితే, మోసం చేసే ఛానళ్ళ వల్ల మనకి ఎటువంటి ప్లస్ ఉండదన్న, వాళ్ళకే ప్లస్ ఉంటాయి. ఎందుకంటే మనం చూస్తాం కాబట్టి వాళ్ళకి డబ్బులు వస్తాయి, అది మెయిన్ థింగ్. సో ఈ విషయంలో ఎటువంటి ఏమైనా తప్పులు ఉంటే ఖచ్చితంగా నన్ను క్షమిస్తారని అనుకుంటానన్న. నేను త్వరలోనే మంచి మంచి మీకు వీడియోస్ పెడతా. ఏమైనా డౌట్స్ ఉన్నా, ఏమైనా ఉన్నా, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా నాకు ఫోన్ చేయండి. ఖచ్చితంగా వీడియోలో ఉన్న నెంబరు ఖచ్చితంగా పనిచేస్తుంది, పనిచేయడం ప్రతి ఒక్క కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడతా. కస్టమర్ ఇప్పుడు మీకు కూడా చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే, వేరే ఛానళ్ళు ఇప్పుడు అంటే వేరే ఛానళ్ళని పేరు తీయను, ఇన్స్టాలో ఫాలో కావని, వాళ్ళని ఫాలో కావని వాళ్ళు నెంబర్ ఇచ్చి మాట్లాడతారు ఎవరైనా వెహికల్ కావాలనుకుంటే, కానీ నెంబర్ ఇయ్యరు వాళ్ళు. ఎందుకంటే అది ఫ్రాడ్ ఛానల్ కాబట్టి. నా లెక్క ఎవరు నెంబర్ ఇస్తే నెంబర్ ఇచ్చే, జెన్యున్గా ఉన్న ఛానళ్ళు చాలా ఉన్నాయన్న, జెన్యున్గా ఉన్న ఛానళ్ళు ఖచ్చితంగా నమ్మండి, నా ఛానల్నే నమ్మండి, నన్నే సపోర్ట్ చేయండి అని అంటలేను. జెన్యున్గా ఉన్న ఛానళ్ళు ఖచ్చితంగా సపోర్ట్ చేయండి.
ఎందుకంటే వాళ్ళది కూడా కష్టమే, వాళ్ళు కూడా కష్టపడి చేసుకుంటారు, అది మాత్రం వాస్తవం అన్న. ఇంకోటి ఎప్పుడైతే మీరు ఖచ్చితంగా, నేను లాస్ట్ చెప్పేది ఏంటంటే, ఎప్పుడైతే వెహికల్ నచ్చి తీసుకోవాలనుకుంటే పేపర్లన్నీ క్లియర్ ఉన్న తర్వాతనే తీసుకోండి అన్న. ఎందుకంటే చాలామంది దాని మీద ఫైనాన్స్ ఉంటుంది, ఇంకోటి క్లియరెన్స్ సర్టిఫికేట్లు కూడా ఉండవు, ఎన్ఓసి కరెక్ట్ ఉండవు, దాని మీద కేసులు అవి ఉంటాయి. దాదాపుగా నేను అన్ని వెహికల్స్ అడిగి ప్రూఫ్ చూసుకొని అన్ని పెడతా, బట్ కాకపోతే ఎక్కడో ఒక దగ్గర ఖచ్చితంగా మిస్టేక్ అవుతుంది అన్న. ఆ మిస్టేక్ మళ్ళీ వచ్చిందంటే అది పెద్ద ప్రాబ్లం అవుతుంది, అదే కావద్దని నేను అనుకుంటున్నా. సో ఇంతవరకు ఎటువంటి మిస్టేక్స్ లేకుండా ఖచ్చితంగా విజయవంతంగా మీ సహకారంతో జరుగుతున్నది ఇది. సో ఇలాగే నన్ను నడిపిస్తారని కంపల్సరీ నేను అభిప్రాయపడుతున్నానన్న. సో థ్యాంక్స్ అన్న, ఇప్పటి వరకు ఇటువంటి రిజల్ట్ ఇచ్చినందుకు థ్యాంక్స్. ఇప్పటి కూడా నేను ఖచ్చితంగా రాబోయే ముందు కూడా ఖచ్చితంగా మంచి మంచి వెహికల్స్ పెడతానని ఖచ్చితంగా నేను చెప్తున్నానన్న. చాలా థ్యాంక్స్ అన్న.